గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఏంటంటే నిన్న మా ఇంట్లోనే ఫంక్షన్ అయింది. ఆ ఫంక్షన్కి ఒకళ్ళు వచ్చి ఒక ప్లాస్టిక్ గోళం ఒకటిను నెక్స్ట్ ఒక మొక్క ఒకటి తీసుకొచ్చారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను, ఎందుకంటే మొక్కలంటే మహా ఇష్టం కదా. అయితే ఆ మొక్క సెపరేట్ చేద్దామని చూస్తాడు కదా, అందులోని ఒక స్నేల్ ఉందండి. దీన్ని కోలియస్ అని అంటారు ఈ మొక్క పేరు. అయితే స్నేల్ చూసగానే దాన్ని కిందనే వేసానండి. వేయగానే చూడండి, మీకు చూపిస్తున్నాను. అది ఆకుపచ్చగా అంతా కూడాను గ్రీన్గా గొచ్చంతా చేసిందండి. అది ఏంటంటే అది చాలా డేంజర్ అన్నమాట. మొత్తం ఆ ఆకులన్నీ తినేసి స్టెమ్న్ అంతటిని పాడు చేస్తుంది ఎప్పుడు కూడాను. కాబట్టి అటువంటి మొక్కలు మీరు ఇతరులకు ఇచ్చినప్పుడు కొంచెం స్నేల్స్ ఉన్నాయా లేవా అవి కూడా చూసి మీరు చేయివ్వండి. ఎందుకంటే ఎంతో ఖరీదు పెట్టి మీరు కొంటారు అవన్నీను. ఇతరులకు ఇచ్చినప్పుడు మంచిగా ఇవ్వడానికి గిఫ్ట్ వాళ్ళలోని ఆనందం చూడడానికి మీరు ఇస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా కొంచెం చూసుకోండి. నెక్స్ట్ మీరు ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చినప్పుడు గిఫ్ట్స్ అనే కాకుండా మీరు ఏది ఇచ్చినా సరే అనవసరం కానీ మరి కంపల్సరిగా మొక్కలు మాత్రం మీరు ఇవ్వండి. ఎందుకంటే ఆ గిఫ్ట్స్ అమౌంట్స్ అవన్నీ అయిపోతాయి కానీ ఈ మొక్కలు మాత్రం నిత్యం వాళ్ళ ఇంట్లో నుండి ఫలానోలు ఇచ్చారు ఫలానా ఫంక్షన్కి అని చెప్పి చెప్పుకుంటారండి. కాబట్టి మీరందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఎన్నిసార్లు మరి ఫంక్షన్లు అయినా ఆ గృహాల్లోకి ఎవరికైనా కొంచెం ఇలాంటి మొక్కలు మాత్రం కంపల్సరిగా మీరు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొక్కలో ఉన్నంత ఆనందం ఇంకా దేంట్లో కూడా ఉండదండి. అందుకే ఇది నేచర్కి చాలా